థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్. చాలా గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ చూస్తున్న వారు ఒక ఐఏఎస్ ఆఫీసరు, 2-time ఎంపీ, 6-time ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఇద్దరు ప్రొఫెసర్లు, ఒక టీవీ ఓనర్ గారు, ఛానల్ ఓనరు, ఇలా చాలామంది పర్సనల్ కాల్ చేస్తున్నారు, ఈమెయిల్ చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. అందరితో నేను మాట్లాడలేకపోతున్నాను, కానీ మీరు అనేక మంది జాయిన్ అవుతున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంకా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, మీ గ్రామంలో, మీ నియోజకవర్గం మండలంలో, మీ పట్టణంలో, మీ ఏరియాలో మీరు నా పార్ట్నర్గా, నా కోఆర్డినేటర్గా నాతో పని చేయాలని ఉంటే అందరూ త్వరలో జాయిన్ అయిపోండి, ఇప్పుడే జాయిన్ అయిపోండి. ఎందుకు, నిన్న పవన్ కళ్యాణ్ ఒక మాట ఆవేశంతో అన్నాడు, అసెంబ్లీని ముట్టడిస్తాం, 10,000 ఇవ్వకపోతే రైతులకి, 35,000 ఇవ్వకపోతే రైతు. చాలా బాగుంది పవన్ తమ్ముడు, ఇది మూవీలు చేయడం కాదు, ఒకసారి ఆలోచించు. పవన్ ఫ్యాన్స్ అందరూ దయచేసి క్లియర్గా ఆలోచించండి. డ్యాన్సులు వేస్తే డబ్బులు రావు, లక్ష బడ్జెట్ ఎంత, రాష్ట్ర అప్పు ఎంత, ఒక సంవత్సరానికి 100,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తున్నారు ఇప్పుడు ఒక సంవత్సరానికి. ఎన్ని నెంబర్స్, 100,000 కోట్లు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 100,000 కోట్లు అప్పు చేశారు, జగన్మోహన్ రెడ్డి ఆయన కంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారు, అది క్లారిటీ. రాజశేఖర రెడ్డి గారు అప్పులు చేశారు, చెప్పాలంటే బీజేపీ చేసినంత అప్పు ప్రపంచంలో, దేశంలో ఎక్కడా అప్పులు లేవు, అలా చేసి పడేశారు. 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ చేసిన అప్పు బీజేపీ కేవలం 6 సంవత్సరాల్లోనే చేసింది. మన ఫైనాన్స్ ఎకానమీ కొలాప్స్ అయిపోయింది. తెలివైన వారు, ప్యాషన్ ఉన్నవారు, ఇంట్రెస్ట్ ఉన్నవారు, నీతి కొరకు పోరాడదాం అన్నవారు అందరూ వాచ్ చేయండి. మీరు తెలివిగా 5 నిమిషాలు వాచ్ చేస్తే కేఏ పాల్ ఇస్ రైట్, 100% ఆయనతో మనం జాయిన్ అవ్వాలి. లేకపోతే ఆయన చెప్పినవి 100లో 100 జరిగాయి, ఇప్పుడు కూడా జరగబోతున్నాయి. ఇండియా కూడా నైజీరియా లాగే, వెనజువేలా లాగే కంటిన్యూ అయితే ఇంకో 10-15 సంవత్సరాల్లో కొలాప్స్ అయిపోతాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. దేర్ఫోర్ యునో ఐ హ్యావ్ అడ్వైజ్ ద వరల్డ్ 155 ప్రెసిడెంట్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ ఇన్ ద పాస్ట్ 6 మంత్స్. యూ సీ హూమ్ ఐ హ్యావ్ మెట్, హూ కేమ్ టు మీట్ మీ, హూ ఈజ్ బిలియనర్స్, హూ ఈజ్ ఇన్వెస్టర్స్, హూ ఈజ్ గవర్నర్స్, హూ ఈజ్ అంబాసిడర్స్, పవర్ఫుల్ లీడర్స్ ఆఫ్ ద వరల్డ్. వై డు దే కమ్ టు మీ, వై డు దే మీట్ విత్ మీ? బికాస్ దే నో ఐ హ్యావ్ ద సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం. ఇప్పుడు మీ ఇంట్లో 5,000 ఇన్కమ్ అనుకోండి, మీ ఖర్చు 10,000, ఎంతకాలం అప్పు చేస్తారు? ఇన్కమ్నైనా ఆదాయాన్నైనా పెంచుకోవాలి, ఖర్చునైనా తగ్గించుకోవాలి. అలా చేయకపోతే కుదరదు కదా. ఒక ఇల్లు 10 లక్షలు పెట్టి కట్టారు, ఎంతవరకు బ్యాంక్ అప్పిస్తారు? 7-8 లక్షలు మ్యాచ్యూర్డ్ అయిపోయిన తర్వాత ఇవ్వరు కదా. అందుకని ఇప్పుడు మనకి ఇండియన్ గవర్నమెంట్కి కానీ, మన రాష్ట్రాలు, 2 రాష్ట్రాలకు కానీ విచారం ఏమిటంటే, తెలంగాణలో ఉన్న డబ్బు ఇంకొక 2-3 రాష్ట్రాలకు పంచవచ్చు. అలాంటిది తెలంగాణ రాష్ట్రం కూడా 100,000 కోట్లు అప్పు చేస్తుంది, ఎందుకంటే వాళ్ళు చేయలేకపోతున్నారు. దానికి సొల్యూషన్ క్లియర్గా నేను ప్రతిసారి చెప్తున్నాను. అందుకే 100,000 మంది 1,000 మంది 100,000 మంది మీరు నా ఫేస్బుక్ యూట్యూబ్లో జాయిన్ అయితే ఎడ్యుకేషన్ వస్తుంది. ఎడ్యుకేటెడ్ మీరంతా, ప్రతి ఒక్కరు, ప్రతి టీచర్, ప్రతి డాక్టర్, ప్రతి ప్రొఫెసర్, ప్రతి ఎంప్లాయీ, ప్రతి అన్ఎంప్లాయీ, ముఖ్యంగా మీకు జాబులు కావాలంటే రైతుల్ని ఎడ్యుకేట్ చేయండి. పాపం వాళ్ళు మన బ్యాక్ బోన్. మన రాష్ట్రానికి 70-80% రైతులు ఉన్నారు, మన దేశంలో 60-65% రాతో రైతులు ఉన్నారు. రైతు లేనిదే అసలు దేశమే లేదు, తిండే లేదు. అలాంటి రైతులతో అందరూ అబద్ధ మాటలు పలికి చంద్రబాబు నాయుడు గారు అన్న 100,000 కోట్ల రుణం మాఫీ చేయలే, జగన్మోహన్ రెడ్డి గారు అసలు చేయలేకపోతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఏం చేస్తాడు? బీజేపీ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, చంద్రబాబు ఫెయిల్ అయిపోయారు. తమ్ముడు, పవన్ తమ్ముడు, 1 గంట డిబేట్ చేస్తావా నాతో? 3 డిబేట్లు పెడదాం, నువ్వు గెలిస్తే ఏ మీడియా అయినా, టీవీ 9, టీవీ 5, ఏబిఎన్, ఎనీ ఛానల్, ఎన్టీవీ,
ఎవరు డిబేట్ కి పిలిచినా ఎక్కడికి పిలిచినా 48 గంటల్లో వస్తా. డిబేట్ చేయి, 3 డిబేట్లు చేయి, ప్రజలే తీర్పు తీర్చుతారు. నీకు లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు, నాకు 100 కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. మీడియా వాళ్ళే ప్రశ్నలు వేస్తారు, దానికి నువ్వు సిద్ధపడతావా? నేను డిబేట్ చేస్తా, ఆదాయం ఎలా తీసుకురావాలి నువ్వు ఎలా తేగలవు? నాకు 2,700 కోట్ల బిలియనర్లో ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తుంది 132 మంది. ఓపెన్ గా మీరు చూస్తున్నారు, బిలియనర్స్ ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నవారు కోకొల్లల మంది, అంటే 100 మంది. ఒక 2,700 కాదు, ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్ ఇండియా లాంటి దేశమే లేదు, ఇండియా లాంటి తెలివైన వాళ్ళే లేరు. ఎవరు డిబేట్ మీడియా వాళ్ళు డిబేట్లు పెట్టరే, ఇన్కమ్ జనరేట్ అవ్వాలి. ఎంతకాలం అప్పు చేస్తారు? ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో 100 కోట్ల అప్పు ఉంది, తెలంగాణ రాష్ట్రంలో 100 కోట్ల అప్పు ఉంది. అది కేవలం నేనైతేనే సాల్వ్ చేయగలను. ఎందుకు 100 ట్రిలియన్ అంటే 1,000 రూపాయల్లో 1 రూపాయి తెచ్చుకుంటే 700 కోట్లు అప్పు తీర్చేదాం. ఒక 5 ఇయర్స్లో అప్పు తీర్చేస్తాం, ఇన్కమ్ని పెంచుతాం, కొత్త కంపెనీలు పెడతాం, జాబులు క్రియేట్ చేస్తాం. దుబాయ్లో ఏముంది? ఏమీ లేదు. షేక్ మహమ్మద్ని ఎవరైనా ఇంటర్వ్యూ చేయండి, 30 సంవత్సరాల నుంచి ఆయన నా సలహా ఎందుకు తీసుకుంటారు? ప్రపంచ దేశాల్లో ఉన్న బ్లాక్ మనీ తెచ్చాడు, వైట్ మనీ తెచ్చాడు, ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాడు, ప్రపంచంలో ఎక్కడా లేనంత మంచి సిటీ కట్టాడు సొంత డబ్బుతో. అట్లా 100,000 మంది ఇన్వెస్ట్మెంట్స్తో కట్ అమెరికాలో ఏముంది? చైనా 1.2 ట్రిలియన్ అప్పిచ్చారు, జపాన్ 1.3 ట్రిలియన్ అప్పిచ్చారు, సౌదీ అరేబియా 1.3 ట్రిలియన్ అప్పిచ్చారు. డబ్బు ఎక్కడుంది? ఆ డబ్బు ఎలా తేవాలి? కంపెనీల సీఈఓలు ఎక్కడున్నారు? వాళ్ళకి ఏ విధంగా కంపెనీలు పెట్టించాలి? అప్పుడు రైతుల సమస్య తీరుతుంది, నిరుద్యోగ సమస్య తీరుతుంది, కార్మికుల సమస్య తీరుతుంది, బీద ప్రజలకు ఏదో 30 లక్షలు ఇళ్ళు కట్టించిస్తే ఆ 30 లక్షలు 3 కోట్ల ఓట్లు పడతాయని ఆయన గొడవ. రోడ్లు వేస్తున్నారా? లేదు. సో వీళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు. ఇంకా 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 మీరు ఛాన్స్ ఇస్తారా? ఇంకో 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి, ఇంకో 10 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి, లేదా ఇంకో 10 సంవత్సరాలు బీజేపీకి, లేదా టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు 100,000 మంది ఎలా జాయిన్ అవుతున్నారో మీరు జాయిన్ అయ్యి 5 సంవత్సరాల్లో నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్ నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను కనుక మీరు ఫిలప్ చేయరు, పేరు అడ్రస్ అంతే ఇవ్వండి, నేను మీ గ్రామాలు మండలాలు నియోజకవర్గాలు వస్తాను. హైదరాబాదులోని, విజయవాడలో, విశాఖపట్నం లాంటి ఏరియాలు, తిరుపతి పెద్ద సభలు పెడదాం, కంటిన్యూ అయిపోదాం. నేను సొల్యూషన్, డిబేట్కి ఎందుకు అంటున్నాను, ప్రజాస్వామ్యంలో డిబేట్ చేయాలని నిన్న పవన్ కళ్యాణ్ అన్నాడు. వయసులో 10 సంవత్సరాలు పెద్ద, నేనంటే ఆయనకు మంచి గౌరవం. కలిసి పనిచేద్దాం. సొల్యూషన్, నువ్వు ఎక్కడి నుంచి డబ్బు తెస్తావు? ఒక్కడైనా డబ్బు ఇస్తాడా? ఇది డ్యాన్స్ వేస్తే ఒక 5 కోట్లు వస్తాయి, 10 కోట్లు, దాంతో ఏం సాల్వ్ అవుద్ది? డబ్బు ఎలా తేవాలి? నీకు ప్రజాసేవ నిజంగా ప్రజల సేవ చేయాలని ఉందా? లేదంటే మీ అన్నయ్య కాంగ్రెస్ పార్టీ తరఫున పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు నువ్వు కూడా ముంచేసి బీజేపీ పార్టీని పొగుడుతున్నా, బీజేపీ పార్టీలో చేరిపోవడానికి మినిస్టర్ పోస్ట్ ఇచ్చి. ప్రజలారా, మీరు మోసపోకండి, యూత్ మీరు మోసపోకండి. మీ లాభం ఏంటి? మీ కుటుంబానికి లాభం ఏంటి? మీ పిల్లల ఎడ్యుకేషన్ ఏంటి? భవిష్యత్తు ఏంటి? ఎవరు దీన్ని చేయగలరు? ప్రపంచంలో ఎవరు చేయలేని పని, అమెరికన్ ప్రెసిడెంట్ లేని పని నేను చేశాను. నేను సంపాదించిన డబ్బు ప్రపంచంలో ఇంకొకరు సంపాదించలేదు, డొనేట్ చేయించాను. 58 బిలియనర్లు, బిలియనర్స్, బిలియన్స్ డొనేట్ చేశారు. ఎందుకు? నేను నా స్వార్థంగా 1 రూపాయి అడగను, తీసుకోను. ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ ఇక్కడ కంపెనీలు పెట్టండి, ఇక్కడ ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాను 89 నుండి. ఇప్పుడంటే హైదరాబాద్లో కేసీఆర్ గారు 7 సంవత్సరాలు అయిన సీఎం అయ్యి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళందరికీ ముందు నుంచి 89 నుంచి 92 జిమ్ఖానా గ్రౌండ్స్ నుంచి ఎవరిని తెచ్చారో పేర్లు చదువుతారా మీరు? బిల్ గేట్స్, బంకర్ హంట్, జేబీ హంట్లు మొదలుకొని అంతకన్నా పెద్దవాళ్ళు పుట్టలేదు, పుట్టపోరు అమెరికాలో. 100 మంది సదర్న్ బాప్టిస్ట్ అంటే అమెరికాలోనే పెద్ద ఆర్గనైజేషన్. ఎన్ని చర్చిలు వాళ్ళకి? 50,000 సంఘాలు ఉన్నాయి, అతమైన డబ్బు. ఆయన ప్రెసిడెంట్లు ఇద్దరు వచ్చారు, ఎడ్రిన్ రాజర్స్ గారు 97లో హైదరాబాద్ వచ్చారు, అంతకంటే ముందు వచ్చారు రానీ ఫ్లోయిడ్ గారు ప్రెసిడెంట్లు. వాళ్ళు ప్రమోట్ చేశారు నా ద్వారా, మా హైదరాబాద్ అంటే ఇదండి, మా తెలుగు రాష్ట్రాలు అంటే ఇదండి. ఎక్కువ హైదరాబాద్లో కాన్సన్ట్రేట్ చేశారు,
రాష్ట్రమంతా ఎక్కువ దేశం అంతా చేయకుండా హైదరాబాద్ ని క్యాపిటల్ వరల్డ్ చేద్దామని నా కృషి నేను చేశాను. తత్మావాల చంద్రబాబు నాయుడు గారు ఆయన యాక్టివ్గా ఆయన కృషి ఆయన చేశారు. అందులో కాదండి నేను హైదరాబాద్ విషయం, కానీ ఆయన కంటే 100 రెట్లు నేను 1000 రెట్లు నేను ఎక్కువ ప్రమోట్ చేశాను. ఆయన అన్నారు అనేక సార్లు ఆయన ఎందుకు నన్ను ప్రేజ్ చేశారు నా మీటింగ్లకు వచ్చి, ఆయనకు తెలుసు కనుక. ఈ మధ్యన ఏమైందో విచారం అది వదిలేయండి. వీళ్ళెవ్వరు ఇంకెవ్వరు చేయలేని పని మనం చేద్దాం, కలిసి చేద్దాం. ఇంకా రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ ఐపీఎస్, రిటైర్డ్ టీచర్స్, యాక్టివ్ టీచర్స్ అందరూ మీరు జాయిన్ అయిపోండి. ఫేస్బుక్లో యూట్యూబ్లో జాయిన్ అయిపోండి. ఆ తర్వాత నా ఈమెయిల్ కోడ్ మీకు ఉంది, మీరు కరెస్పాండెంట్ చేయండి. ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ మనం కలుసుకొని డిస్కస్ చేసి ప్లాన్ అవుట్ చేసి ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేద్దాం. ఆదాయం లేకుండా ఏమీ చేయలేం. ఆవేశంతో మాట్లాడితే అసలు చేయలేం. మీడియా మిత్రులు అతి త్వరలో డిబేట్ పెట్టాలి, అది మీరు డిమాండ్ చేయండి. వ్యూవర్షిప్ ఎలాగుంటుంది? 12 కోట్ల తెలుగు ప్రజలు, అంతేకాకుండా అమెరికాలో 10 లక్షల మంది తెలుగు ప్రజలు ఉన్నారు. ఒక పెద్ద ఆర్గనైజేషన్స్ వారి ప్రెసిడెంట్తో కూడా ఈరోజు నేను మాట్లాడాను. నాకు అనేక మంది, దాదాపు 100 మంది ఎన్ఆర్ఎస్ ఫోన్ చేశారు. ఎటు ఈ గత 10 రోజుల్లో, ఈ 5-6 రోజుల్లో ఎందుకు మేము కూడా సపోర్ట్ చేస్తామండి అని. వాళ్ళకు కూడా లెటర్ వస్తుంది, మీరు ఆ ఈమెయిల్ చదవండి. ఎవాండర్ హోలీఫీల్డ్ గారు లెటర్ పంపిస్తున్నారు. ఎన్ఆర్ఐస్ అందరూ రెస్పాండ్ అవ్వండి, కలిసి పనిచేద్దాం, నిస్వార్థంగా పనిచేద్దాం, ప్రజల కొరకు పనిచేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మనమేం తేలా, మనమేం తీసుకెళ్ళం చనిపోయినప్పుడు. ఎంతమందికి సపోర్ట్ చేస్తే అంత మంచిది. ఆ నిస్వార్థమైన జీవితం మీరుంటే నాకులాగా మీరు కూడా దీవించబడతారు. గాడ్ బ్లెస్ యూ. అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.